ఒకటవ సమయేలు చూడండి 12వ అధ్యాయము 14వ వచనాన్ని చూసినప్పుడు మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటలను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞలను భంగము చేయక మీరును మిమ్ములను ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన యెడల మీకు క్షేమము కలుగును అంటున్నాడు కనుక మీరును యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటలను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞలను భంగము చేయక మీరును మిమ్ములను ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన యెడల మీకు క్షేమము కలుగును అని దేవుడు తెలుస్తున్నాడు కనుక దేవుడు ఏమంటున్నాడు చెప్పండి ఆయనను అనుసరించి కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటలను ఆజ్ఞలను విని ఆయన మాటలన్నిటిని కూడా మీరు వినినప్పుడు ఆయన ఆజ్ఞలను భంగము చేయక మిమ్ములను ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన యెడల మీకు ఎంతో క్షేమము కలుగుసున్నది అంటున్నాడు మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటలను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞలకు భంగము చేయక మీరును మిమ్ములను ఏలు రాజు మీ దేవుడైన యెహోవాను అనుసరించిన యెడల మీకు క్షేమము కలుగుసున్నది అని దేవుడు చెలవిస్తున్నాడు మీరును యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటలను అనుసరించి ఆయనను సేవించి ఆయన ఆజ్ఞలను మీరు భంగము చేయక మీరును మిమ్ములను ఏలు రాజులను మీ దేవుడైన యెహోవాను అనుసరించిన యెడల మీకు ఎంతో క్షేమము కలుగు ఆ ఆజ్ఞలను అనుసరించి నడుచుకునినప్పుడు మీకు ఎంతో క్షేమము కలుగుసున్నది అని తెలియపరుస్తున్నాడు కనుక మీకు క్షేమముగా ఉండాలి అంటే దేవుని ఆజ్ఞలను మనం అనుసరించాలి కనుక మిమ్ములను వేలే రాజులు కూడా దేవుని యొక్క మాటను వినినప్పుడు ఆ దేశానికి ఆ ప్రజలకు ఆ రాష్ట్రానికి ఎంతో మేలు అని తెలియపరుస్తున్నాడు అలాగనే కీర్తన గ్రంథము 31వ అధ్యాయం 19వ వచనాన్ని చూసినప్పుడు నీ యందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది గొప్పది అంటున్నాడు నీ యందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచి ఉన్న మేలు ఎంతో గొప్పది గొప్పది కనుక దేవుడు ఎవరి నిమిత్తము దాచి ఉంచాడు చెప్పండి ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మాటలను భంగము చేయక మిమ్ములను ఏలే రాజులైనా మీరు చేసే మీరు ఆయనను సేవించే వారైనా కనుక ఆయన ఆజ్ఞలకు మీరు లోబడితే దేవుడు అంటున్నాడు తప్పకుండా నరుల ఎదుట మీకు మీ కొరకు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట మిమ్మలను బలపరుస్తాను అంటున్నాడు సమస్తమైన ప్రజల ఎదుట మీకు అవమానము కలగకుండా మీరు ఎలా ఉంటారు చెప్పండి ఆశీర్వాదంగా ఉంటారు వారు యెహోవా ఆశీర్వదించబడిన ప్రజలు అని అలాగనే చూడండి మరి యిర్మీయా గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనాన్ని చూడండి 11వ వచనాన్ని చూసినప్పుడు 15, 11 వచనం అందుకు యెహోవా నిత్యముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుస్తును కీడుకాలము ఆపత్కాలము నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలిడినట్లుగా చేయుదునని ఆయన సెలవిచ్చుచున్నాడు దేవుడు అంటున్నాడు ఆయన యందు దేవుడు అంటున్నాడు అందుకు యెహోవా చెలవిచ్చుచున్నదేమనగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుస్తున్నని
కీడు కాలము ఆపత్కాలము శత్రువులు నిశ్చయముగా నీకు మొరలిడునట్లుగా చేయుదునని సెలవిచ్చుచున్నాడు. ఎవరైతే నిన్ను బాధించే వారున్నారో, ఏ శత్రువైతే నీకు హాని చేస్తుందో, ఎవరైతే నిన్ను బాధ పెడుతున్నారో తప్పకుండా వారు నీకు మొరవిడుతారు. దేవుడు మాట ఇస్తున్నాడు, నిన్ను నేను బలపరుస్తాను, ఆపత్కాలము కీడుకాలము నీ యొద్ద నుండి తొలగిపోవుచున్నది. దేవుడు కలగ చేసుకున్నాడు కనుక, దేవుడు సమస్తము నీ పక్షాన మేలు చేయాలి అని ఆయన ఎప్పుడైతే నీ విషయంలో కలగ చేసుకున్నాడో, శత్రువులు తప్పకుండా నీకు మర విడిస్తారంట. అయ్యా మమ్మలను క్షమించు, మాకు సహాయం చేయి అని చెప్పి శత్రువులే నీ సహాయాన్ని కోరతారు. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాటలను నీవు భంగము చేయక, ఆయన మాటలను జాగ్రత్తగా నీవు వినినప్పుడు తప్పకుండా మీ రాజులు మీకు క్షేమము కలుగుతున్నది అంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఒకవైపు శత్రువులు నీకు మార్గాలు మూసివేసిన 7 దారులు నేను నీకు తెరుస్తాను అంటున్నాడు. కనుక శత్రువులు నీకు ఒకవేళ ఏ దాడి చేసినా దేవుడు అన్ని విషయాలలో నీకు 7 దారులు నీ ముందు సిద్ధపరచబడి ఉన్నాయి. నీవు నీ దేవుడైన యెహోవా మాట, నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే, భూమి మీద ఉన్న సమస్తమైన జనముల కంటే నిన్ను హెచ్చించు, నిన్ను హెచ్చించుస్తున్నాడు అంటున్నాడు. కనుక దేవుడు భూమి మీద ఉన్న సమస్తమైన జనుల కంటే నిన్ను హెచ్చులో పెడతాను అంటున్నాడు. కనుక నీ శత్రువులు ఒకవేళ నీకు దాడి చేసిన, నష్టపరిచిన, నీ మీద మరి లోక అధికారి అయిన సాతాను కూడా నిన్ను శోధించిన, దేవుడు అంటున్నాడు 7 మార్గాలు నీకు తెరవబడి ఉన్నాయి. కనుక నీకు మేలు చేయవలనని దేవుడు తలంచి ఉన్నాడు. కనుకనే యిర్మీయా గ్రంథంలో మనకు మాట్లాడుతున్నాడు. ఆయన ఏమన్నారు చెప్పండి మరొక్కసారి, అందుకు యెహోవా నిత్యముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుస్తాను అని, కీడు కాలము ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలిడునట్లుగా చేయుదునని సెలవిచ్చుచున్నాడు. తప్పకుండా చేస్తాను అని సెలవిస్తున్నాడు. కనుక మనము అనేక విషయాల్లో భయపడుతుంటాం, కానీ దేవునికి ఎప్పుడైతే నీవు భయపడి ఆయన ఆజ్ఞలు వినటానికి ఆయన చిత్తానికి లోపడతావో, తక్షణమే నీకు ఆపదలైనా శ్రమలు ఉన్నా ఎలాంటి ప్రాణభయం ఉన్నా దేవుడు అంటున్నాడు తప్పకుండా నేను నిన్ను బలపరిచి నిన్ను నేను కాపాడుతాను అంటున్నాడు. కనుక దేవుడు మనకు మేలు చేయాలనే ఎప్పుడూ కూడా ఆయన ఆలోచిస్తూనే ఉంటాడు. కనుకనే దేవుడు అంటున్నాడు చూడండి, 1 సమూయేలు 7వ అధ్యాయము 5వ వచనాన్ని చూసినప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి. 1 సమూయేలు 5వ అధ్యాయము. అందుకు సమూయేలు మిస్పాకు పిలవనంపి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతును అని చెప్పగా, వారు మిస్పాలో కూడుకుని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి, మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీలకు న్యాయము తీర్చుచు వచ్చుచుండెను. ఇశ్రాయేలీలు మిస్పాలో కూడుకొని ఉన్నారని పిలిస్తీలు వినినప్పుడు, పిలిస్తీలు సర్దారులు
ఇశ్రాయేలీల మీదకి వారు వచ్చి ఉన్నారు అక్కడ ఏమంటున్నారు చెప్పండి అంతట సమూయేలు ఇశ్రాయేలీలందరిని కూడా మిష్పాకు పిలవనంపి నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేస్తాను ఇప్పటివరకు మీరు అనేక అపజయాలు చూచారు శత్రువుల చేతిలో ఘోరంగా ఓడిపోయారు శత్రువుల చేతిలో మిమ్ములను మీరు ఎందుకంటే దేవుని మాటను భంగము చేసి దేవుని ఆజ్ఞలకు భయపడకుండా అక్కడ ఏమంటున్నారు చెప్పండి యెహోవా మాటను వినకుండా దేవుని ఆజ్ఞలను భంగము చేసి కనుక మిమ్ములను మీరే శత్రువులకు అప్పగించుకున్నారు కనుక దేవుడు అంటున్నాడు ఈ రోజు ప్రవర్త మాట్లాడుతున్నాడు ఎంతవరకు మీరు దేవుని చిత్తానికి లోబడల కనుక దేవుడు అంటున్నాడు ఈ రోజు మిమ్ములను మీరు దేవునికి సమర్పణ చేసుకొనని కనుక దేవుడు అక్కడ అంటున్నాడు వారు మిష్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి మిష్పాలో సమూయేలు ఇశ్రాయేలీలకు న్యాయము తీర్చుచు వచ్చి ఉన్నాడంట వాళ్ళందరూ కూడా అక్కడ కూడుకొని ఒక దినమంతా కూడా తమ పాపముల కొరకు ఏం చేశారు చెప్పండి ప్రాయశ్చిత్తము దేవునికి సమర్పణ చేశారు మా పాపముల వల్ల మేము శత్రువుల చేత తమరపడుతున్నాం ప్రభువా శత్రువుల చేతిలో మా యొక్క సైన్యం అనేక మంది చనిపోయారయ్యా కనుక ఈరోజు నీ బలాన్ని నీ శక్తిని కోల్పోయి ఉన్నావు మా అజ్ఞానము వల్ల ఈరోజు నీ ఆజ్ఞలకు మేము ఎదురు తిరిగి మా శత్రువుల చేతిలో పిరిగి వారిగా మేము అయిపోయి ఉన్నామయ్యా మా ప్రాణాలను మీరే కాపాడండి అని వారు దేవునికి మొరపెట్టగా దేవుడు ఆ ప్రార్థన విని సమూయేలు ప్రార్థన అంటున్నాడు సమూయేలు వారికి న్యాయము తీరుస్తూ వచ్చి ఉన్నాడంట వారి పక్షాన న్యాయము చేయి ప్రభువా నీ బిడ్డల పాప క్షమార్పణ పొందారు పశ్చాత్తాప పడుతున్నారు పాపములను వారి పాపములను ఒప్పుకొని నీ తట్టు తిరిగారు ప్రభువా వారికి సహాయము చేయమని ప్రార్థన చేయగా 13వ వచనం చూడండి అక్కడ ఇలాగున ఫిలిష్తీయులు అణగబడిన వారే ఇశ్రాయేలుల సరిహద్దులలోనికి తిరిగి రాక ఆగిపోయిరి సమూయేలు ఉండిన దినములలో యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను మరియు ఫిలిష్తీయులు ఇశ్రాయేలీల యొద్ద నుండి పట్టుకొనిన పట్టణములు ఇశ్రాయేలీలకు తిరిగి వచ్చెను ఏకోను నుండి గాదు వరకును గ్రామములన్నిటిలో పొలములలో ఇశ్రాయేలీలు ఫిలిష్తీయులు చేతి నుండి విడిపించిరి మరియు ఇశ్రాయేలీలకు అమోరీలకు సమాధానము కలిగి ఉన్నది అంట ఎప్పుడైతే వారు దేవుని తట్టు తిరిగి ఉన్నారో ఎప్పుడైతే దేవుని సన్నిధిలో వారి పాపముల కొరకు పశ్చాత్తాపపడ్డారో చనిపోయిన వారు అనేక మంది చనిపోయారు కనుక ఒక్కసారి 4000 మంది చనిపోయారు మరొకసారి 30000 మంది చనిపోయారు కనుక ఇశ్రాయేలీలకు అర్థం కాటల దేవుని మందసాన్ని తీసుకుని వెళ్ళాం దేవుడు కూడా ఈ రోజు మనకు సహాయం చేయలేదు ఎందుకని అని ఒకరికి ఒకరు అర్థం చేసుకోక దేవుడు మనకి ఎందుకని తోడు ఉండవలసిన దేవుడు ఈ రోజు మన పక్షాన ఎందుకు ఈ తీర్పు తీరుస్తున్నాడు అని సమూయేలు ప్రవర్త దగ్గరికి వెళ్ళినప్పుడు సమూయేలు అంటున్నాడు మీ పక్షాన నేను ప్రార్థన చేస్తా మీరందరూ మిష్పాకు రండి దేవుని సన్నిధికి రండి అక్కడ మీరు నేను కలిసి ప్రార్థన చేద్దాం మన పాపముల కొరకు పశ్చాత్తాపపడదాం ప్రభు తప్పకుండా శత్రువుల బారి నుండి మిమ్ములను విడిపిస్తాడు అని చెప్పినప్పుడు ఆ మాటను బట్టి వారు రోజంతా ప్రార్థన చేసినప్పుడు వారిని దేవుడు బలపరిచాడంట ఇశ్రాయేలీలకు బలాన్ని ఇచ్చినప్పుడు
వారు శత్రువులు వారి ముందు అనసబడ్డారు అణిగిపోయారు అప్పుడు వరకు రేగిపోయిన శత్రువులు అక్కడ అణగదొక్కబడ్డారు ఇశ్రాయేలీయులు ఏవేవి కోల్పోయారో ఏవేవి నష్టాలు జరిగినయో ఏ వారి జీవితంలో ఎన్ని శ్రమలు అనుభవించారో వాటన్నిటిని తిరిగి మరల పొందుకొని వారికి సమాధానము కలిగి ఉన్నది అని అంటున్నాడు వారి గ్రామములు వారి పట్టణములు అలాగే వారు ఏవేవి నష్టము కలిగిందో వాటన్నిటిని కూడా తిరిగి వారు స్వాధీనపరుచుకున్నప్పుడు ఇశ్రాయేలీలకు మరల సమాధానము కలిగింది దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక మన దేవుడు సమాధానకర్త ఎప్పుడైతే మనము దేవుని తట్టు తిరుగుతామో దేవుని మాట వింటామో అందుకే ద్వితీయ ఉపదేశకాండములో 10వ అధ్యాయములో ఆయన ఏమంటున్నాడు చెప్పండి 13వ వచనములో మీ మేలు కొరకు నేడు నేను ఆజ్ఞాపించుచున్న యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుస్తున్నాడు అంటున్నాడు నీ దేవుడు నిన్ను ఏమ అడుగుస్తున్నాడు ఈ రోజు నిన్ను నీకు మేలు చేయవలనని 10వ అధ్యాయము 13వ వచనం ద్వితీయ ఉపదేశకాండం మీకు మేలు కొరకు నీ దేవుడైన ఆజ్ఞాపించుచున్న యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునని మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు మరి ఏమి అడుగుస్తున్నాడు ఆయన ఆజ్ఞలను ఆయన మాట కాక నిన్ను ఏమి అడుగుస్తున్నాడు నరుల ఎదుట నేను మిమ్ములను దేవుడు ఏమన్నారు చెప్పండి మేలు చేస్తాను అన్నాడు నరుల ఎదుట ఎవరైతే నిన్ను దూషించారో ఎవరైతే అవమానపరిచారో ఎవరి వలన నీవు నష్టపోయావో వారి వలన దేవుడు అంటున్నాడు తిరిగి నీకు మేలు చేసి వాటన్నిటిని కూడా నీకు ఆశీర్వాదంగా మారుస్తానని దేవుడు తెలియపరుస్తున్నాడు ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే దేవుని పక్షాన వారు ఎందుకంటే ఆయన ఆజ్ఞలు మర్చిపోయారో అప్పుడే శత్రువులకు లోబడిపోయారు శత్రువు వారి మీద దాడి చేసి అనేక నష్టాలు కలగజేశాడు ఎప్పుడైతే దేవుని తట్టు తిరిగి దేవునికి వారు ఎప్పుడైతే మొర విడిచారో తప్పకుండా దేవుడు ఏం చేశారు చెప్పండి శత్రువుల బారి నుండి వారిని కాపాడి ఏవేవి నష్టపోయారో వారి జీవితంలో సమాధానాన్ని ఏదైతే కోల్పోయారో తిరిగి దేవుడు మరలా వారికి కలగజేశాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు మనలను ఎంతగానో ప్రేమించిన దేవుడు ఎందుకంటే ఏవేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనములో ఆయన మనతో ఉంటాడు అంటున్నాడు చూడండి ఏవేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనాన్ని చూడండి నా జనులు ఇక ఎన్నటికి కూడా వారు సిగ్గుపడనే పడరు వారి ఇశ్రాయేలీల మధ్య ఉన్నవాడను నేనే అని నేనే మీ దేవుడైన యెహోవానని ఆయన సెలవిస్తున్నాడంట ఇశ్రాయేలీల మధ్య ఉన్నవాడను నేనే అని నేనే మీ దేవుడైన యెహోవానని నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని ఆయన సెలవిస్తున్నాడంట కనుక ఇంతకాలము ఏవేవి నష్టాలు జరిగినాయి ఏవేవి మీరు కోల్పోయారు మీ జీవితంలో సమాధానం ఎప్పుడైతే కోల్పోయారో దేవుడు అంటున్నాడు ఆయన ఆజ్ఞలను భంగము చేయక ఆయన ఆజ్ఞలకు మనం ఎప్పుడైతే దేవుని చిత్తానికి లోబడతామో దేవుని కట్టడలు అనుసరిస్తామో దేవుడు అంటున్నాడు తప్పకుండా ఆయన నీకు మేలు చేయడానికి నిన్ను బలపరుస్తానికి తప్పకుండా నేను నిన్ను కాపాడతానని ఆయన వాగ్దానము చేస్తున్నాడు దేవుని పక్షాన మనం ఎప్పుడైతే తిరిగామో దేవుడి మాట వినడానికి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో తప్పకుండా దేవుడు వారి జీవితాన్ని నూతనపరిచి నూతన బలాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు వందనాలు అమ్మగారు వందనాలు
మేము ఈ మందిరానికి పిల్లల గురించి ఈ మందిరానికి వచ్చాం ప్రతి మూడు నెలలకి ఆపరేషన్ అయిపోతూ ఉండేది హాస్పిటల్కి చూపిస్తే ఆపరేషన్ చేయాలి గర్భసంచి లూజు ఈ మందిరం గురించి విని మందిరానికి రావడం జరిగింది అప్పుడు అయ్యగారు మాకు ప్రార్థన చేశారు సరేనయ్యా నాకు ఈ మూడు నెలల్లో ఈయన అభాషణ అవ్వకూడదు అప్పుడు నేను నిన్ను నమ్ముతానని చెప్పేసి నేను అనుకున్నాను అనుకున్నప్పుడు దేవుడు ఆ మూడు నెలల్లోనే ఇంకా అభాషణ అవ్వలేదన్నమాట ఇంకా నాకు దేవుడు ముగ్గురు పిల్లల్ని ఇచ్చారన్నమాట ఈ ముగ్గురు దేవుడిచ్చిన పిల్లలు ఈ రోజున మాకు ఈ జీవితాన్ని ఇచ్చినందుకు దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం గొప్ప సాక్ష్యం దేవుడు వందనాలు మీ అందరికీ వందనాలు నా పేరు నాగలక్ష్మి నాకు రెండు కిడ్నీలు పాడైపోయాయి అయితే నేను మా ఇంటికి పండక్కని వచ్చాను పండక్కని వచ్చి మా ఇంటి దగ్గర బాగాలేదని హాస్పిటల్కి వెళ్తే నడవలేని పరిస్థితి ఎక్కడికి సమస్త మంచం మీదే అన్నం తిన్నా మంచినీళ్ళు తాగినా పాలు తాగినా ఏం తాగినా వాంతులు అయిపోయి ఆ తక్కువ సమయంలోనే నాకు సమస్త బంద్ అయిపోయింది ఇల్లు కూడా బంద్ అయిపోయింది బ్లడ్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉండి కిడ్నీ కూడా చిన్నదైపోయిందని చెప్పారు అలాంటి సమయంలో మా అత్తయ్య చర్చకు వస్తుంది అసలు నడవలేని సమస్త మంచం మీదే చర్చకు వస్తుంది చాలాసార్లు చెప్తుంది కానీ నేను అశ్రద్ధ చేశాను మేమైతే అన్యులు మా ఇంట్లో అత్తగారు బాగా పూజలు చేస్తారు వాళ్ళు ఒప్పుకుంటారో లేదో చనిపోతే చనిపోయాను లెక్క వాళ్ళకి ద్రోహం చేయడం ఎందుకని నేను చర్చికి రానని చెప్పాను ఒకసారి చర్చికి వచ్చిన పౌర్ణి రోజు వచ్చాను నడవలేను ఎదురు కూర్చోబెట్టిన తర్వాత దేవుడు చెప్పిన విధంగా అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేశారు ప్రార్థన చేసిన పౌర్ణిమ రోజు వచ్చాను ప్రార్థన చేశాను ప్రార్థన చేసిన ఆ రోజు నైట్ ఇక్కడే ఉన్నాను దేవుడి నాతో మాట్లాడాలి అయ్యారు అంతకుముందు చాలా సమస్యలు అసలు జూరికి వెళ్ళేస్తాను కాదు అన్నం తిన్న వాంతులు మంచినీళ్ళు తాగినా ఏం తాగిన వాంతులు అసలు చనిపోతానేమో అనుకున్నాను కానీ మా ఇంట్లో చనిపోతానని విషయం తెలిసింది కానీ ఇక్కడికి వచ్చినాక దేవుడు బ్రతికించాడు మళ్ళీ అన్నీ పట్టుకుని తీసుకొచ్చి అతను కూర్చోబెట్టారు దేవుడు ఆ రోజు నైట్ దేవుడు మాట్లాడాడు మాట్లాడిన విధంగా నేను బ్రతికాను ఆ రోజు నుంచి నాలో ఉన్న సమస్యలన్నీ వాంతులు ఆగిపోయినాయి యూరిన్ ఫ్రీగా అయిపోయింది సమస్తం ఫ్రీ నాకు నా పని నేనే చేసుకుంటున్నాను అంతటి నేనే నడిచొస్తున్నాను ఎవరు సాయం లేకుండా నా పని నేనే చేసుకుంటుండేదాన్ని అంతకుముందు ఇద్దరు ముగ్గురు లేనిదే నాకు పని చేస్తే వాళ్ళు ఉండేవారు కాదు నా కోసం కనీసం ఇద్దరైనా నా పక్కన కూర్చుని పని చేయాలి నాకు అలాంటి స్థితిలో నేను చర్చికి వస్తే దేవుడు నన్ను బ్రతికించాడు నేను చర్చికి వచ్చి వాళ్ళకి 6 నెలలు అవుతుంది చర్చికి వచ్చి ఇప్పటి వరకు నేను టాబ్లెట్లు కూడా వేసుకోవట్లేదు అలాంటి సమయంలో దేవుడు సన్నిధికి వచ్చాక దేవుడు బ్రతికించాడు ఆయుష్ని ఇచ్చాడు మంచి మందులు లేకుండా నా క్రియేటివ్ నాలెడ్జ్ కూడా తగ్గిపోయింది ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన దేవునికి వందనాలు అయ్యగారికి వందనాలు అమ్మగారికి వందనాలు అండి కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు నా పేరు రాజేష్ మాది వెళ్ళడం నాకు వివాహం అయిన 2-3 సంవత్సరాల దాకా నాకు పిల్లలు లేరండి పిల్లలు లేరు నా భార్యకి నీటి పొడుగుల ప్రాబ్లం ఉండేదండి అదీ కాక మంత్ కూడా సరిగ్గా వచ్చేది కాదు అలాంటి సమయప్పుడు హాస్పిటల్లో చూపించుకున్నాం హాస్పిటల్లో చూపించుకుంటే మంత్ రావడానికి ట్యాబ్లెట్ ఇచ్చేవాళ్ళు ఆ ట్యాబ్లెట్లు వేసుకున్నప్పుడే మంత్ వచ్చేదే కానీ తర్వాత వచ్చేది కాదు అలా ఎన్నో ఇబ్బందులు పడుతున్న సమయప్పుడు నున్న గ్రామంలో మా కుర్రాడు ఒక ఉన్నాడండి మా రిలేటివ్ తన భార్యకి ప్రెగ్నెన్సీ ప్రాబ్లం అంటే ఈ సన్నిధి గురించి తెలిసిన తర్వాత ఈ సన్నిధికి వచ్చాడు వాళ్ళ భార్యకి కాన్సీవ్ అయిందండి గర్భవతి అయింది కుమారుని ఇచ్చిండు దేవుడు తను నాకు చెప్పిన తర్వాత నేను ఈ సన్నిధికి వచ్చానండి ఇక్కడికి వచ్చిన తర్వాత దైవజనుల ప్రార్థనా బలము మరి ఇక్కడ జరుగుతున్న కార్యాలే కానీ అంటే నేను ఎక్కువ చర్చలు నేను తిరగలేదు కానీ నేను వచ్చిన తర్వాత ఇక్కడ జరిగే ఆరాధన నాకు ఎంతో బాగా నచ్చిందండి ఇక్కడ జరుగుతున్న కార్యాలే కానీ ఇంత గొప్ప మందిరం లేదని నాకు ఆలోచన కలిగిందండి దైవజనులకు నేను చెప్పాను వచ్చినప్పుడు మీకేం బాధ లేదయ్యా దేవుడు మీకు ఇస్తాడు నమ్మకంతో రండి అన్నారండి అయ్యగారు చెప్పిన మాట ప్రకారం నమ్మకంతో మేము ప్రతి వారం వచ్చేటప్పుడు ప్రతి వారము కూడా మాకు అంటే మా అమ్మగారికి నేను ఒక్కడే కొడుకునండి వెళ్ళే దారుల్లో ఏమన్నా అయితే ఏమయ్యి అన్న భయంతో మమ్మల్ని వద్దంటా ఉండేవాళ్ళు ప్రతి వారం కూడా గొడవలు అయితేనే ఉండేవి
అయినా కానీ సన్నిధిలో నేను నిలబడాలి, దైవజనులు చెప్పిన మాట ప్రకారం నేను నిలబడాలి రావాలని ఆశతో వచ్చానండి, ఆశతో వచ్చానండి. వచ్చిన తర్వాత ఈ సన్నిధికి నేను రాగానే నా కార్యం అయితే జరగలేదండి. దైవజనులు చెప్పారు కాకపోతే మనం రాగానే మన కార్యాలు జరగాలంటే కొంతమంది జరిగితే కొంతమంది జరగవండి. ఎందుకంటే మన శాపాలు పాపాలు అనేవి మనకు అడ్డుగా ఉంటాయి, అందుకని మనకు వెంటనే జరగవు. నాకు బిడ్డలు పుట్టినా పుట్టకపోయినా కానీ ఇలాంటి గొప్ప దైవజనుల దగ్గర ఇలాంటి గొప్ప సన్నిధిలో నేను నిలబడాలని ఆశతో ఉండి ఈ సన్నిధికి నేను నడిచానండి. నడిచిన తర్వాత మరి నా భార్యకి మంత్రి ఆడటం కూడా ట్యాబ్లెట్ వేసుకోకుండానే మంత్ వచ్చిందండి కంటిన్యూగా. తర్వాత మళ్ళీ కొద్దిగా ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది. మళ్ళీ వేరే హాస్పిటల్లో చూపించుకుందాం అనుకున్నాం, మళ్ళీ అమ్మగారు వద్దులే అమ్మ చూపించుకోబోకుండా అని అన్నారు. అలాంటి సమయం అప్పుడు 24 గంటల ఆరాధన జరిగిందండి. ఆరాధన ఎంతో శక్తివంతమైన ఆరాధన జరిగింది ఆ రోజు. దైవజనులు ఎంతో శక్తివంతమైన వర్తమానంలో ఎంతో ఆరాధన బలంగా జరిగింది. ఆరాధన ఉదయమునే దేవుడు బిడ్డలు లేని వారికి బిడ్డలు చేస్తున్నాడని చెప్పారండి. దేవునికి స్తోత్రం. చెప్పిన విధముగానే దైవజనులు చెప్పిన మాట ప్రకారముగానే ఆ రోజు బిడ్డలు లేని వారు ఇద్దరు ఉన్నాము, సౌందర్య మేమున్నాము, టీచర్ గారు ఉన్నారండి. దేవుని చెప్పిన మాట ప్రకారమే సౌందర్య కన్సీవ్ అయిందండి. దేవునికి స్తోత్రం. చెప్పిన విధముగానే కన్సీవ్ అయింది, బిడ్డనిచ్చాడు దేవుడి దేవల్ల ఈ గారు కూడా. మరి అప్పుడు క్రిస్మస్ పండుగ అయినా సరే ఎన్నో పనులు, అమ్మగారు అమెరికాలో ఉన్నారు, అప్పుడు క్రిస్మస్ పండుగ సన్నిధి గురించి ఆయన గారు ఈ గారే చూసుకోవాలి మొత్తం. అయినా కానీ ఎన్నో పనులు తిరుగుతున్నా కానీ డెలివరీ అప్పుడు వచ్చి ఎంతో ధైర్యము చెప్పి తల్లిదండ్రులాగా మమ్మల్ని ఆదరించి కాపాడారు. అందుని బట్టి దేవజనులకు వందనాలు, అమ్మగారికి కూడా వందనాలండి. ఒక బిడ్డ కోసం వచ్చానండి నేను, అంటే బిడ్డ పుట్టిదో పుట్టదో నాకైతే తెలియదులే కానీ ఆశతో వచ్చా. నా ఆశని దేవుడు దేవజనులు చేసిన ప్రార్థన బలం వల్ల వాడు గిఫ్ట్గా ఇచ్చారండి దేవుడు. ఒక బిడ్డ కోసం వస్తే రెండో బిడ్డనిచ్చాడు దేవుడు. ఆ బిడ్డ నాకు పుడతాడని తెలియదు, అసలు మళ్ళీ రెండో బిడ్డ నాకు పుడతాడని తెలియదు, నా భార్యకి మంత వచ్చిద్దని కూడా నాకు తెలియదండి. బిడ్డలు లేని లోటు నాకు తీర్చాలే దేవుడి సన్నిధిలో అనుకున్నాను నేను. మళ్ళీ బిడ్డలు పుడతారన్న ఆశే కానీ నాకు ఉండేదే కాదండి. అలాంటి సమపుడు దేవుడి దేవాల అయ్యగారు అమ్మగారు ప్రార్థనా బలము, వాళ్ళు చెప్పిన మాట ప్రకారం నేను నడవటం, వాళ్ళ ప్రేమానురాగాలను బట్టి వాళ్ళు చేసిన నా గురించి ప్రార్థన బట్టి దేవుడు కార్యం జరిగించాడని నేను నేనైతే మగబిడ్డ పుట్టాలి ఆ బిడ్డ పుట్టాలని అడగలేదు కానండి. అమ్మగారు ఎప్పుడు చేసినా కానీ ఒక మగబిడ్డని దయచేయని చేసేవారు, మగబిడ్డ పుట్టిందని చెప్పాడండి. దేవునికి స్తోత్రం. అయితే ఇచ్చిన బిడ్డని దేవుడికి ఉపయోగపడాలి, దేవుని కొరకు ఉపయోగించాలని నేను ఆశపడుతున్నానండి. ఈ బిడ్డని దేవుని కొరకు ఉపయోగించాలని నేను తీర్మానం చేసుకున్నా. ఆ బిడ్డని దేవునికి ఉపయోగపడేలాగా చేయాలని మీరు కూడా ప్రార్థన చేయండి. నేను ఎంతో గౌరవపడతానండి, ఎందుకంటే నాకు ఇలాంటి తల్లిదండ్రులు నేను దొరికినందుకు నేను ఎంతో ఆనందపడతానండి. వాళ్ళ కొరకు ఏదైనా వదిలేసుకుంటానికి నేను సిద్ధపడే ఉన్నాను, కాకపోతే కొన్ని కారణాల వల్ల నేను వదలలేకపోతున్నాను. ఎప్పుడోకప్పుడైనా సరే వాళ్ళు చెప్పిన మాట ప్రకారమే వాళ్ళ దగ్గరే ఉండాలని ఆశ, వాళ్ళు చెప్పినంత కాలం కూడా వాళ్ళ వెంటే ఉండాలని ఆశ నాకు. అలాగే ఈ సన్నిధిలో ప్రతి ఒక్కరూ కూడా మనందరము ఐక్యతతో ఉండాలని గొప్ప సాక్ష్యాన్ని దేవుడు దీవించిన కదా.